टीएसपीएससी कार्यालय में गंटपाटू सिट विचारण जरिपिंदि कार्यालय में कॉन्फिडेंशियल सिस्टम उन्न गदी प्रवीण राजशेखर पनिचेसिन प्रांतालनु क्राइम्स एडिशनल सीपी सिट चीफ एआर श्रीनिवास लॉ एंड ऑर्डर एडिशनल सीपी विक्रम सिंह मान परिशीलिंचारु कॉन्फिडेंशियल सिस्टम इंचार्ज प्रसन्न लक्ष्मी नुंचि विवरालु तेलुसुकुन्नारु सिट निवेदिक आधारंगा एई परीक्षपै टीएसपीएससी निर्णयं तीसुकोनुंदि ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సిట్టు విచారణ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంటకు పైగానే టీఎస్పీఎస్సి కార్యాలయంలో అడిషనల్ సిపి ల్యాండ్ ఆర్డర్, దాంతోపాటు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి ఆ వింగ్లో ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా చర్చించి పూర్తి స్థాయిలో విచారించినటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు ప్రవీణికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక ప్రవీణ్కు కనుక ఏ విధంగా పరిచయమైంది, ఎప్పుడు పరిచయమైంది, పరిచయమైన తర్వాత వీళ్ళు ఈ పేపర్ లీకేజ్ అనేది ఏ విధంగా చేశారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపారు అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక టీఎస్పీఎస్సి కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సిస్టంలో ఉన్నటువంటి గది ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగించారు. ప్రవీణ్ రాజశేఖర్లు పనిచేసినటువంటి ప్రాంతాలను కూడా ఏఆర్ శ్రీనివాస్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ఇన్ఛార్జ్ ప్రసన్న లక్ష్మి నుంచి కూడా కొంత సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు మనకు అందుతుంది. ఇక సిట్ నివేదికను ఆధారంగా చేసుకొని ఏఈ పరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా టీఎస్పీఎస్సి ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ఈ కేసులో ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. గతంలో కూడా అతను ఏఏ పరీక్షలు అంటే ఈ యొక్క టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించి వేటీవీ ఏఏ పరీక్షలు లీక్ చేశాడు అనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇక రేణుక విషయంలో కూడా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. ఓపెన్ స్కూల్లో 10th పూర్తి చేసినటువంటి రేణుక ప్రస్తుతం ఆమె హిందీ పండితురాలుగా కూడా పనిచేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చు ఈ 3 నెలల్లో కూడా ఆమె ఎక్కువగా సెలవులు పెట్టింది. ప్రవీణ్తో కలిసి ఈ పేపర్ లీకేజ్లో చాలా కీలక పాత్ర పోషించింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అంచనాకు రావడం జరిగింది. ఇక బేగం బజార్లో కేసు నమోదైన తర్వాత కేసు సంబంధించినటువంటి డైరీ మొత్తం కూడా ఇప్పుడు సిట్ చీఫ్ చేతికి చేరింది. ప్రస్తుతం సిట్ ఈ కేసును విచారణ కొనసాగిస్తుంది. ఇక 9 మంది నిందితుల్ని కూడా రిమాండ్కు తరలించారు. వారిని కస్టడీ కోరుతూ దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా రేపు ఉదయం నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఎంతమందికి పేపర్ చేరింది, ఎంతమందికి ఎంతమంది నుండి వీళ్ళు డబ్బులు వసూలు చేశారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పేపర్ లీకేజ్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ పేపర్ అందుకున్న తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా విచారణ చేయాలనేది కూడా ప్రధానంగా సిట్ భావిస్తుంది. కాబట్టి ఈ విచారణ కోసమే దాదాపు 10 మంది పోలీసులను ఏర్పాటు చేసి సిట్ విచారణ కూడా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 10:30 నాంపల్లి కోర్టులో 10 రోజుల పాటు తమ కస్టడీకి అందించాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బేగం బజార్ పోలీసులు నిన్న కస్టడీకి అడిగినప్పటికీ కూడా కేసు మొత్తం సిట్కి చేరింది కాబట్టి సిట్ అధికారులు మరొకసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసి దాని కోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్స్ తోటి ఈ 9 మందిని కూడా కస్టడీకి తీసుకుంటారు. ఇక ప్రవీణ్ యొక్క మొబైల్ సీజ్ అయిన తర్వాత చాలా విషయాలు కూడా బయటపడడం జరిగింది. అనేక మంది యువతులు తర్వాత మహిళలతోటి తను చేసినటువంటి చాటింగు దాంతోపాటు నగ్న చిత్రాలు వీడియోలన్నీ కూడా ఆ ప్రవీణ్ మొబైల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. గతంలో వాళ్ళు కూడా టీఎస్ఎస్సి నుంచి వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాత్రకు సంబంధించి కావచ్చు, వాళ్ళు రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా అనేక అభియోగాలు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి వాటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కూడా ఇప్పుడు బట్టబయలైంది. గ్రూప్ 1 పేపర్ లీకేజ్కు సంబంధించి అధికారులు ఇంకా అఫీషియల్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు ప్రవీణ్ మొబైల్లో దొరికినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని వాట్సాప్ చాటింగ్ను బేస్ చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ప్రవీణ్ తర్వాత
రేణుక రేణుక భర్త వీరు ముగ్గురు నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. పోలీస్ అంటే ఇప్పటికే కోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఇచ్చేటువంటి కస్టడీని ఆధారంగా చేసుకుని ఈ కేసులో మరికొన్ని అంశాలు కూడా బయటపడతాయి. రేపు మరొకసారి మనం చూస్తున్నటువంటి కార్యాలయంలోనే అధికారులు మరొకసారి సోదాలు చేసి ఏదైతే కంప్యూటర్ ఏ కంప్యూటర్లో నుంచి అయితే ఈ పేపర్ లీకేజ్ అయిందో వాటికి సంబంధించి కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి విచారణ జరపాలి. ఇదంతా కూడా టెక్నికల్గా జరిగింది కాబట్టి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ను కూడా ఈ యొక్క విచారణలో లేకుంటే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనేది కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. కాబట్టి ఈ 9 మందిని కస్టడీలోకి తీసుకుంటే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి. రైట్.